గుంటూరులో జరిగిన వైసీపీ రైతు దీక్షలో అధికార పార్టీని చెడామడా ఉతికేశారు ప్రతిపక్ష పార్టీ నేతలు ఒక పక్క గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని మరోపక్క రమేష్ ప్రభుత్వానికి చెమట్లు పట్టించారు జగన్ అసెంబ్లీలో ఆక్వా ఫుడ్ ప్రమాదంపై ప్రశ్నిస్తే ఎద్దులా కర్రీగా ఉండే మంత్రి సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు రమేష్ ఆయన కండలు ఒళ్ళు పెంచారు కానీ బుద్ధి మాత్రం పెంచలేదని ఎద్దేవా చేశారు రమేష్ తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే తనని కలిశారని అతను జగన్ని తిట్టినప్పుడల్లా అధినేత భుజం తట్టేవారట కానీ మంత్రివర్గ విస్తరణలో అతనికి కాపులకు మొండి చేయి చూపించారని అతను బాధపడ్డారని వెల్లడించారు జోగి రమేష్ బీసీలను చంద్రబాబు గత పదహైదు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు జోగి రమేష్ ఇక విజయవాడకు చెందిన మరో దున్నపోతూ ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీలోకి వెళ్లాడు అతను కూడా బీకాంలో ఫిజిక్స్ అంటూ బాగా ఫేమస్ అయ్యాడు అని అన్నారు అంతేకాదు మరో వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే భయపడి ఆ పార్టీలోకి పారిపోయాడు అతను ఏకంగా బీకాంలో సీఈసీ చదివారట అని ఎద్దేవా చేశారు జోగి రమేష్ ఇక వర్ధంతికి జయంతికి తేడా తెలియని వారు గురించి ఎందుకు గూగుల్లో సర్చ్ చేస్తే ఏపీ పప్పు అంటే లోకేష్ పేరు ఫోటోలో వస్తున్నాయి అని అన్నారు జోగి తాము గూగుల్కి చెప్పలేదు కానీ గూగుల్ గుర్తించిందని ని ఎద్దేవా చేశారు ఏపీకి పప్పు లోకేష్ అయితే జగన్ పులిబిడ్డ ఏపీ నిప్పు జగన్ అన్నారు జోగి రమేష్ ఇక వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు లోకేష్కి ఓటమి తప్పదు అని అన్నారు జోగి రమేష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి